ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరిన పొలిటికల్ వార్ మాత్రం కొనసాగుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటున్నాను. ప్రజల్లోకి వచ్చావా మంచిదేనే, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసిన నిర్వాహానికి రాళ్ళు చెప్పులు పడతాయి. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకు ఉంది. అసలు మైక్ ఇచ్చారా, మాకు మాట్లాడినిచ్చారా? 23 ఉన్నప్పుడు మైకులు ఇవ్వాల, మాట్లాడిన వాళ్ళ ఎమ్మెల్యేగా గౌరవించారా? చట్టాన్ని గౌరవించాడా? చట్టసభను నడిపాడా? వాళ్ళకి ఆ రోజున మా కొండవాలి గారు ఉంటే ఆ రోజున వాళ్ళకి సలహా ఇవ్వాల్సింది. ఆ విధంగా అరే మూర్ఖులారా, మైకులు ఉండరా, మాట్లాడిన ఉండరా, చూపించుండరా అని ఆ రోజున వాళ్ళకి చెప్పు ఉండాలి కదా. మాట్లాడినివ్వలేదు కదా, ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 MPs మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, NDAలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు. అయ్యా నిన్నటిదాకా నోరు మెదపిన వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు, పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు. పోలవరాన్ని ముంచింది నాయకులే, ఏదో చెప్తారు కబుర్లు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. ఒకటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు, సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజ్ని సాధించుకోవాలి. 17 అయిపోయింది ఆల్రెడీ. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు. అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. మరి నిన్న మొన్న సంఘటనలు చూశారు, తెలుగుదేశం వాళ్ళని చావగొట్టారు కదా. చావగొట్టినేవో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు అయిపోయింది. 5 మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే, 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడో, చెంచల్ గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడో తెలియదు కదా.